भारती ज्ञान ज्योतुन हारती साई स्वरूपमा नीकु पूल हारती सच्चरितम नीकु ज्ञान ज्योतुन हारती ज्ञान हारती ज्ञान ज्योतुन हारती साई स्वरूपमा नीकु पूल हारती सच्चरितम नीकु ज्ञान ज्योतुन हारती पठनंलो मेमुंटामु नी मधुरा वचनालतो मैमरचिपोतामु नी तोडुगा भक्ति प्रेमलनु पेंचुकुन्नामु पालो वेलिगिन ज्ञान ज्योतुलतो हारती ज्ञान ज्योतुल हारती साई स्वरूपमा नीकु पूल हारती सच्चरितं नीकु ज्ञान ज्योतुल हारती साई आत्मनु नीलो निंपुकुंटिवी तनिवि तीर साईनि दर्शिंपजेस्तिवी कष्टालनु दुःखालनु तरिमि कोडितिवी दयगल तल्ली नीकु प्रेम हारती ज्ञान ज्योतुल हारती साई स्वरूपमा नीकु पूल हारती सच्चरितं नीकु ज्ञान ज्योतुल हारती मा कर्मलन्नी तोलगिंचि करुणिंचिनावम्मा शांति सौख्यालनु अंदिंचिनावम्मा जीवन नावनु दरि चेर्चिन नीकु कर्पूर हारतितो नीराजनं ज्ञान हारति ज्ञान ज्योतुल हारति साई स्वरूपमा नीकु पूल हारति सच्चरितं नीकु ज्ञान ज्योतुल हारति ज्ञान ज्योतुल हारति साई स्वरूपमा नीकु पूल हारति सच्चरितं नीकु ज्ञान ज्योतुल हारति सच्चरितं नीकु ज्ञान ज्योतुल हारति। ఇవాళ బాబాకు హారతి ఇచ్చేటప్పుడు ఒక కథ గుర్తొచ్చింది. ఆ కథ చాలా మందికి అది వర్తిస్తుంది. ఒకసారి బాబా దగ్గరికి హరి కానోబా అనేటువంటి భక్తుడు వస్తాడు. మంచి సోలాపూర్ చెప్పులు వేసుకొని తలపైన జరీపేట పెట్టుకొని వస్తాడు. జరీపేట పెట్టుకొని వచ్చి బయట చెప్పులు ఇడిచి బాబా దర్శనానికి వెళ్తాడు. బాబా దర్శనం ఏదో చాలామంది చెప్తారు బాబా దగ్గరికి పోతే ఏదో జరుగుతుంది ఏదో వస్తుంది అంటే అదే మాయలో వచ్చేస్తారు. కానీ బాబా దగ్గరికి పోయినా సరే బయట ఇప్పినటువంటి చెప్పులపైనే చిత్తం ఉంటుంది. ఆ చిత్తానికి అనుగుణంగానే బాబా ఆ చెప్పులు మాయం చేస్తాడు. మాయం చేసిన తర్వాత విపరీతంగా బాబాను నిందించుకుంటూ వెళ్తాడు. ఏదో ఇలా మహాత్ముడు అని వచ్చాను, నేను మంచి చెప్పులు వేసుకొని వచ్చాను, ఆ చెప్పులు చాలా ఖరీదైనటువంటివి, ఈ చెప్పులనే కాపాడాలనేటువంటి ఆయన జనాలను ఏం రక్షిస్తాడు అని చెప్పి విపరీతంగా బాబాను నిందించుకుంటూ వెళ్ళి వాడాలో ఉంటాడు. వాడాలో ఉంటే బాబా ఒక పిల్లవాడికి కర్రకు ఆ చెప్పులు కట్టి పంపిస్తాడు. ఏమని అరుచుకుంటూ వస్తాడంటే ఆ పిల్లవాడు హరికా పేట జరీకా పేట, హరి యొక్క కొడుకు, జరీపేట పెట్టుకున్నటువంటి వాడు. అన్నం తింటాడు, అన్నం రుచించదు, ఏదో బలవంతంగా 4 ముద్దలు లోపలికి పోతుంది, ఎందుకంటే చెప్పులు లేవు. సరే అని చెప్పి ఆ పిల్లవాడి కేకలు విని కిందికి వస్తాడు. అరే నాయన, నీకు ఈ చెప్పులు ఎవరు ఇచ్చారంటే బాబా ఇచ్చాడు, హరికా పేట జరీకా పేట, వాడు జరీపేట చూపెడితే ఎవడైతే జరీపేట చూపెడతారో వానికి ఈ చెప్పులు ఇయ్యని చెప్పి చెప్తాడంటే అతనికి ఆశ్చర్యం వేస్తుంది. అతని పేరు కనోబా, వాళ్ళ తండ్రి పేరు హరి, ఎప్పుడూ బాబాను దర్శించుకోలేదు, వాళ్ళ యొక్క కుటుంబం గురించి తెలియదు, కానీ బాబా నీ గురించి నాకు సర్వం తెలుసురా బాబా అని చెప్పి చెప్పడానికి హరికా పేట, హరి యొక్క కొడుకు, జరీకా పేట, జరీ పెట్టుకున్నటువంటి వాడు. అప్పుడు అర్థమవుతుంది అతనికి. కాబట్టి హారతి ఇచ్చేటప్పుడు సెల్ ఫోన్లు పక్కన పెట్టండి, ఎవ్వరు ఎత్తుకపోరు బాబా ఉండగా. హ్యాండ్ బ్యాగ్లు హ్యాండ్ కర్చీపులు కూడా పక్కన పెట్టండి. చాలామంది మొబైల్ ఫోన్లు ఒక చేతిలో పట్టుకొని హారతి ఇస్తున్నారు. ఏమీ కాదు, పక్కన పెట్టుకోండి, ఎవ్వరూ ఎత్తుకపోరు. బాబా ఉండగా మన చిత్తం బాబా పైన మాత్రమే ఉండాలి, మన వస్తువుల పైన అసలు ఉండకూడదు. అందుకనే కదా చాలా మందిరాల్లో మనకి ఇటువంటి భయం ఉందనే ఏం చేస్తారు, మీ వస్తువులన్నీ బయట పెట్టమంటారు. చాలా మందిరాలు, మనం చాలా పుణ్యక్షేత్రాల్లోకి వెళ్తే लेडीस हैंड बैग तप वेरे ये लगेजी लोपल कल एंकंटे भगवंत पैन चित्त कंटे कोटेमने दादी पैन कांसंट्रेशन काबट्टी మనం ఎప్పుడైనా సరే భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు సర్వసాధారణంగా మొబైల్స్ పక్కన పెట్టండి। మీ హ్యాండ్ బ్యాగ్ చాలా మంది ఈ రోజే కాదు చాలా రోజులుగా నేను గమనిస్తున్నాను హ్యాండ్ బ్యాగులు తెచ్చుకున్నటువంటి కవర్లు అది పట్టుకొని హారతిస్తున్నారు। అది పద్ధతి కాదు, దాన్ని మనం మార్చుకోవాలి। మనం కూడా ఇన్ని ఏళ్ళ బాబా సహచర్యంలో ఇంకా హరికాపేట జలికాపేట లాగానే ఉంటే మనం ఏమీ కూడా ఉన్నతి సాధించినట్టే। మరొక ముఖ్యమైనటువంటి విషయం ఇది అక్టోబర్ మాసం। ఈ అక్టోబర్ మాసంలో ఒక అద్భుతమైనటువంటి పర్వదినం ఉంటుంది, దసరా ఉంటుంది। అందరికీ సాధారణంగా చేసుకునేటువంటి వాళ్ళకు దసరా పండుగ, బాబా భక్తులకు ఒక అద్భుతమైనటువంటి పండుగ బాబా గారి మహాసమాధి। బాబా గారు అక్టోబర్ 15, 1918 ఆ రోజు మంగళవారం రోజు బాబా గారు విజయదశమి రోజు వారి శరీరాన్ని వదిలినటువంటి రోజు। నిజంగా బాబా జనన మరణాలకు అతీతుడు, ఒక నెపమన్నమాట అంతే। శరీరాన్ని వదలడానికి ఒక కారణం కావాలి కాబట్టి ఒక కారణం చేత వారు శరీరాన్ని వదిలేస్తారు। బాబా ఎంత గొప్ప సూచన మనం చేస్తారంటే, బాబా పరమాత్మ ఈ సృష్టి అంతా కూడా లీనమై ఉన్నాడు కదా, మనందరికీ ఆయన పైన దృష్టి పెరగడానికి ఆయనను మనం గుర్తించడానికి ఆయన ఏం చేశారటంటే పంచభూతాల నుంచి శరీరాన్ని అరువుగా తెచ్చుకున్నాడట, అప్పుగా తెచ్చుకున్నటువంటి శరీరాన్ని మళ్ళీ పంచభూతాలకే సమర్పించి ఆయన మాత్రం నిత్య చైతన్యుడై ఈ లోకమంతా కూడా నిండి ఉన్నాడు। హేమడ్ పంతు ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు సచ్చరిత్రలో, సత్పురుషులకు జననం అనేటువంటిది ఉండదు కాబట్టి వారు ఎప్పుడు పుట్టారో ఏంటో అనేటువంటిది మనకు తెలియదు కాబట్టి వారికి జన్మోత్సవం ఉండదు కాబట్టి ఆ సత్పురుషుల యొక్క మహానిర్యాణమే వారి జన్మదినంతో సమానము కాబట్టి వారి యొక్క పుణ్యతిథిని మహాసమాధిని మనము ఉత్సవంలా చేసుకోవాలి। అందుకనే షిరిడి సాయిబాబా మహాసమాధి ఉత్సవం అని చెప్తాం మనం। అక్కడ శోకం లేదు, శోకం ఎందుకు ఉండాలి? ఇంకా మనకు తిరిగి రాదు బాబా యొక్క వైభవము, ఆయన మహత్తు అయిపోయిందనుకుంటే మహాసమాధికి మనకు శోకం ఉండాలి, దుఃఖం ఉండాలి। కానీ బాబా కేవలం తెచ్చుకున్నటువంటి శరీరాన్ని అరువుగా తెచ్చుకున్నటువంటి దాన్ని అప్పు చెల్లించేశారు, పంచభూతాలకు చెల్లించేసి ఆయన ఆత్మస్వరూపంలో నిత్య చైతన్య గణుడై ఎప్పుడూ కూడా మనతోనే ఉంటున్నారనేటువంటి భావన ఈరోజు మనందరికీ కలిగించారు కాబట్టి బాబా శరీరానికి పరిమితమైనటువంటి పరమాత్మ కాదు, వారు ఎప్పుడూ కూడా ఎల్లవేళలా వారు నిత్య చైతన్య గనులై మనకు ఏ సహాయం కావాలన్నా ఏ సమస్య ఉన్నా సరే మన పక్షాన ఆయన నిలబడి మనల్ని ఒడ్డుకు చేర్చేటువంటి గొప్ప నావికులు శ్రీ సాయిబాబా। మీ అందరూ సచ్చరిత్రలు చదివి ఉంటారు, బాబాకు జ్వరం వచ్చింది, బాబాకు బాగా ఆయాసం వచ్చింది, అందుచేత వారు మహాసమాధి తీసుకున్నారు అనేటువంటి మాట మీరు సచ్చరిత్రలో మీరందరూ చదువుతారు। కానీ వారి యొక్క మహాసమాధి వెనకాల అద్భుతమైనటువంటి రహస్యాలు ఉంటాయి। ఏమిటంటే ఒక సాగు కావాలి కాబట్టి మనం అందరము ఏమనుకుంటాం, సాధారణంగా తాత్యా యొక్క మరణాన్ని ఆపి బాబా అందుకు ప్రతిగా వారు ప్రాణాలు వదిలారని అనుకుంటాం। తాత్యాకు జ్వరం రావడం ఒక నెపం, రామచంద్ర పాటిల్ కూడా జ్వరం రావడం వ్యాధి సోకడం ఒక వంక, ఎందుకంటే వారు శరీరాన్ని వదులుతున్నారనేటువంటి విషయానికి ఏదో ఒక నెపం కావాలి కదా। ఆ నెపం చేత తాత్యాన్ని నేను బ్రతికించి ఇప్పుడు మనం దీంట్లో చదువుకున్నాం, చాలీసాలు చదువుకుంటాం, తాత్యా కోసం బాబా వారి యొక్క శరీరాన్ని వదిలారని చెప్పి, తాత్యా కోసం కాదు వారు శరీరాన్ని వదిలినటువంటి సందర్భం దేనికోసం అంటే లోక కళ్యాణార్థం వారు వారి యొక్క శరీరాన్ని వదిలారు। అయితే బాబా యొక్క శరీర ప్రస్థానంలో బాబా మహాసమాధి ప్రస్థానంలో ఎంత గొప్ప విషయాలు ఉంటాయంటే బాబా శరీరంతో వారి అవతారాన్ని కొనసాగించడానికి కారణం భక్తులు, వారి యొక్క మహాసమాధి సందర్భంలో ఏర్పడినటువంటి సంక్లిష్టమైనటువంటి సమస్యను పరిష్కరించింది భక్తులే. ఎందుకంటే బాబా గారి యొక్క వైభవాన్ని బాబా గారు ఎప్పుడూ కూడా తమ నోటి ద్వారా ఎక్కడా చెప్పలేదు. మీ గొప్ప లీల జరిగింది కదా మీ ఊర్లో చెప్పి మీ ఊరు నుంచి 10 మంది జనాన్ని పంపించమని చెప్పి ఎప్పుడూ కూడా ఏ భక్తుడికి బాబా చెప్పలేదు. ఏది మహాసమాధి కంటే ముందు శరీరంతో ఉన్నప్పుడు మొత్తం కూడా బాబా యొక్క వ్యాప్తిని బాబా యొక్క వైభవాన్ని భక్తులే చూసుకున్నారు. ఆ రోజు బాబా కేవలం సూదంటి రాయి వలె అలా కూర్చున్నారు మసీదులో తప్ప వారి వైభవాన్ని వారి యొక్క ప్రాభవాన్ని ప్రచారం చేసుకోవడానికి ఎప్పుడూ బాబా పాకులాడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, బాబా మహాసమాధి సందర్భంగా ఒక పెద్ద సంక్లిష్టమైనటువంటి సమస్య వస్తుంది. అప్పుడు భక్తులు మాకెందుకులే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతే ఈరోజు బాబా మహాసమాధి ప్రస్థానం తర్వాత ఇంత వైభవం ఉండేది కాదు. ఈరోజు భక్తులు ఎంత పిరికి వాళ్ళంటే చెప్తాను, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే మందిరం గురించి చెప్తాం మనం ఎంత పిరికి వాళ్ళమంటే, సాయంత్రం పూట మామూలుగా కాగడా హారతి ఉదయం 5:15కు ఇవ్వడం ఒక అలవాటు, షెడ్యూల్ ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇవ్వడం. ఒక సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం కరోనా తర్వాత కాగడ హారతి ఇస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేశారు, ఉదయాన్నే మైక్ పెట్టి మమ్మల్ని చంపేస్తున్నారని చెప్పి. ఎవరి కోసం? అందుకని ఆఫ్ చేసేసాం. కాగడ హారతప్పుడు మైక్ బయటికి పెట్టాం, సేజ హారతప్పుడు పెట్టాం, ఓన్లీ మధ్యాహ్న హారతి సంధ్యాహారతప్పుడు పెడతాం. ఈ విషయం చాలామంది దగ్గర నేను చెప్పాను. ఒక్కరంటే ఒక్కరు కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళను ఎందుకు, ఇది చాలా మనకు ఉపయోగపడేదే కదా, మన శ్రేయస్సు కోసం కదా, ఉదయాన్నే భగవంతుడి యొక్క కీర్తన వింటే మంచిది కదా అని చెప్పి ఎవరైనా ముందుకొచ్చారా? ఎవరు రాలే. కానీ బాబా మహాసమాధి సమయంలో ఒక పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఏంటంటే 2 వర్గాలుగా భక్తులు జీలిపోతారు. ఒకరు హిందూ ధర్మానికి సంబంధించి, ఇంకొకరు ముస్లిం సంబంధించి. బడే బాబా, అదేవిధంగా కురాల నుంచి వచ్చినటువంటి ఇంకొక ముస్లిం, చాలామంది ఏంటంటే బాబా యొక్క దేహాన్ని మసీదు బయట పూడ్చాలి, ఎందుకంటే మహమ్మదీయ సాంప్రదాయం ప్రకారం బాబాను బయటనే ఖననం చేయాలి అని. మిగతా వాళ్ళందరూ ఏంటి, షిరిడి గ్రామస్తులు, తర్వాత మిగతా బయట నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా బాబా గారి యొక్క సమాధి బూటీవాడాలోనే పెట్టాలి. ఎందుకనంటే బాబా అనేక సూచనలు చేశారు. నెంబర్ 1 సూచన మీకు చెప్తా వినండి. బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో ఎప్పుడు షిరిడీలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుండేటువంటి వారు. ఈరోజు సమాధి మందిరం ఉన్నటువంటి ప్లేసు షిరిడీ గ్రామస్తులంతా కూడా చెత్త వేసే డంపింగ్ యాడ్ అది. ఆ డంపింగ్ యాడ్లో అక్కడ ఇప్పుడు సమాధి కట్టినటువంటి ప్లేస్లోనే బాబా పడుకునేటువంటి వారు. అది చూసినటువంటి వాళ్ళు ఇంకా అక్కడ చెత్త వేయడం మానేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారంటే బాబా చక్కగా నీమ్గావ్ వెళ్ళి, రైతాకు వెళ్ళి గులాబీ పూల మొక్కలను తెచ్చి అక్కడ పెట్టి దాన్ని అందమైనటువంటి గులాబీ తోటగా పెంచుతారు. నెంబర్ 1. నెంబర్ 2, బాబా గారు వారి యొక్క సమాధి స్థలాన్ని సమాధి కంటే ముందే భక్తులకు సూచించారు. బూటీకి షామాకు ఒకేసారి స్వప్నాన్ని ఇచ్చి బూటీతో చెప్తారు, నువ్వు వాడా కట్టు. ఆ వాడా కట్టిస్తున్నటువంటి సందర్భంలో బూటీకి ఒక ఆలోచన వస్తుంది. బాబా మహాసమాధి కంటే ముందు ఒక ఆలోచన ఏమొస్తుందంటే అక్కడ ఒక మండపం అంటే మందిరంతో కూడినటువంటి వాడా కట్టుకోవాలి. ఆ మందిరం మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి విగ్రహానికి కూడా ఆర్డర్ ఇస్తారు. కానీ బాబా రోజు రోజుకు వారి ఆరోగ్యం క్షీణిస్తున్న కొద్దీ బూటీకి నిరాశ కలుగుతుంది. ఇన్ని డబ్బులు వెచ్చించి, అప్పట్లోనే 1,00,000 రూపాయలు వెచ్చించి బంగ్లా కట్టాను, బాబా లేకపోతే ఎట్లా? ఎందుకంటే బంగ్లా కట్టేటప్పుడు బాబా ఒక మాట అంటారు, మనందరము కలిసి అక్కడ ఆడి పాడుకుందాము, అందరం అక్కడే ఉందాము అని అంటారు. ఈరోజు అది సత్యం. ఈరోజు అందరూ కూడా బాబా ఏం చేశారు, బాబా ఒకరి సమాధి మాత్రమే ఉండదు అక్కడ. మీరు ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళినప్పుడు సమాధి మందిరంలోకి ఎంటర్ అయిన తర్వాత చుట్టూ చూడండి, అందరి ఫోటోలు మనం ఎక్కడికైతే పెట్టామో అందరి ఫోటోలు ఉంటాయి. బాబా ఆ రోజు చెప్పినటువంటి వాట వాస్తవమైంది కదా, మనందరము కూడా ఇక వాడాలోనే ఉందాము, అక్కడే ఆడుకుందాము, అక్కడే పాడుకుందాము, అక్కడే ముచ్చటించుకుందాము అని అంటారు. ఈరోజు అది సత్యమైంది. తర్వాత ఇక వారు మహాసమాధికి కొన్ని గంటల సమయం ఉందనగా భయ్యాజీతోటి ఒక మాట చెప్తారు, భయ్యాజీ నాకు ఇక్కడ ఏమాత్రం కూడా బాగలేదు, నన్ను వాడాలోకి తీసుకెళ్తావా, నన్ను వాడాలోకి తీసుకెళ్తావా అని అడుగుతాడు. ఎందుకంటే భయ్యాజీకి ఒక అలవాటు ఉంది. ఏమలవాటు తెలుసా? బయ్యాజీ మంచి వస్తాదన్నమాట. ఆ వస్తాది ఏం చేసేవాడంటే రోజు బాబాను కావాలని బాబాను ఇట్లా అలవోకగా ఎత్తుకొని దుని దగ్గర కూర్చోబెట్టేవాడు. మళ్ళీ దుని దగ్గర నుంచి తీసుకొచ్చి స్తంభం మసీద్ స్తంభం దగ్గర కూర్చోబెట్టేవాడు. అయితే ఒకసారి ఒక అహంకారం వస్తుంది బయ్యాజీకి. ఏంటంటే అబ్బా నేను ఎంత బలిష్ఠుణ్ణి, బాబాను లేపి అటు ఇటు బంతిలా కూర్చోబెడుతున్నానని చెప్పి. ఇది బాబాకు ఐడెంటిఫై అవుతుందిగా, ఆయన ఎవరి మనసులో ఏముందో తెలుసుకుంటాడుగా. ఒకరోజు ఉదయాన్నే కసరత్తు చేసి మసీదుకి వచ్చి బాబాని ఎత్తబోతుంటే అప్పటిదాకా లేచినటువంటి వాడు ఆ రోజు లేవడు, అలానే ఉండిపోతాడు. అప్పుడు అర్థమవుతుంది బయ్యాజీకి, అరే రే నేను బాగా అహంకారానికి పోయినా, లేదులే బాబా నువ్వు చాలా బలవంతునివి, ఏదో నేనేదో మనసులో ఏదో అనుకున్నాను, నన్ను క్షమించాను అనగానే ఇమ్మడే మళ్ళీ తేలికైపోతాడు బాబా, తీసుకుపోయి అక్కడ కూర్చోబెడతాడు. అందుకనే బయ్యాజీతోనే అంటాడు, రే బయ్యాజీ నన్ను తీసుకెళ్ళి వారాలోకి తీసుకెళ్ళు అని అంటాడు. తీసుకెళ్తాలే బాబా కూర్చో కూర్చో హారతి కానీ అని అంటాడు. అలా బయ్యాజీతోని చెప్తారనమాట, నన్ను వారాలోకి తీసుకెళ్ళమని చెప్పి. ఆ ఒక్క మాట కోసం మిగతా వాళ్ళందరూ కూడా ఎంత ఒత్తిడి చేస్తారంటే, బడే బాబా లాంటి వాళ్ళు అనేక మందిని కూడగట్టుకుని వచ్చి బాబా యొక్క సమాధి బయటే ఉండాలి, బూటీ వారాలో పెడితే బూటీది ప్రైవేట్ బంగ్లా, రేపు అక్కడ బాబా మహాసమాధి చేస్తే ఆయన తాళం వేసుకొని నాగపూర్ పెడితే మేము ఎవరిని అడగాలి, బాబా యొక్క సమాధి దర్శనం అందరికీ ఉండాలి, అదప్పుడు ప్రైవేట్ బిల్డింగ్ అవుతుంది, బూటీ ఆస్తి అది అని చెప్పి గోల పెడితే బూటీ కన్నీళ్లతో బాబా దేహం వద్దకు వచ్చి, ఈరోజు నాకు షిరిడీలో ఉన్నటువంటి ఆ సర్వం ఆస్తిని నేను బాబాకు దారాదత్తం చేస్తున్నాను, నాకు ఎటువంటి హక్కులు ఆ బిల్డింగ్ పైన వద్దు అని చెప్పి చెప్పినా సరే రాద్ధాంతం జరుగుతూనే ఉంది. ఆఖరికి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా జరుగుతుంది. జరిగినప్పుడు మీరందరూ సత్యతలు చదువుకుంటారు కదా, రామచంద్ర కోతే పాటిలు ఎట్లా నిలబడతాడంటే, లేదు లేదు బాబా యొక్క సమాధి బూటీవాడలోనే జరగాలి అని చెప్పి గవర్నమెంట్ ఓటింగ్ పెడుతుంది. అంటే బాబా యొక్క సమాధి బూటీవాడలో జరగాల బయట పెట్టాలా అని చెప్పి చివరికి గవర్నమెంట్ దాకపోతుంది. అది పోయినప్పుడు రామచంద్ర పాటిల్ ఊరిలో అందరినీ కన్విన్స్ చేసి, అప్పటికే తాత్య కొంచెం కోలుకుంటారు, వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు, కోలుకొని అందరినీ కన్విన్స్ చేస్తుంటే ఈ బడే బాబా వీళ్ళందరూ రామచంద్ర కోతే పాటిల్ యొక్క తాత దగ్గరికి వెళ్తారు. వాళ్ళ తాత అప్ప కోతే అక్కడ గ్రామానికి పెద్ద, వెళ్ళి నీ మనవడిట్లా మా అభిష్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు, అందరినీ పోగు చేస్తున్నాడు, మీ మనవడికి చెప్పండి, దాని నుంచి తప్పుకోమని చెప్పండి, బాబా యొక్క దేహాన్ని మాకు అప్పగించమని చెప్పండి, మేము ఆరు బయటనే పెట్టుకుంటామని అంటారు. అప్పుడు రామచంద్ర కోతే పాటిల్ తాత పిలుస్తాడు, పిలిచి ఒక మాట చెప్తాడు, నువ్వు అనవసరంగా ఆ వ్యవహారంలోకి వెళ్ళకూడదు, నేను వాళ్ళకు మాట ఇచ్చాను బడే బాబాకు అని అంటే, నేను బాబాకు మాట ఇచ్చాను, నువ్వు బడే బాబాకు మాట ఇచ్చావు, నేను బాబాకు మాట ఇచ్చాను కాబట్టి నేను బాబా పక్షాన్నే ఉంటాను, బాబా స్వయంగా చెప్పాడు వాడాలో పెట్టమని చెప్పి కాబట్టి అంటే, వాళ్ళ తాత ఒక మాట అంటాడు, నువ్వు గనక నా మాట వినకపోతే నా ఆస్తిలో నా తదనంతరం వచ్చేటువంటి దాంట్లో నీకు చిల్లి గవ్వ కూడా ఇయ్యి అంటాడు. నీ చిల్లి గవ్వ నాకు అవసరం లేదు, నాకు బాబానే ముఖ్యమని చెప్పి ఊర్లో అందరినీ కన్విన్స్ చేసి ఓటింగ్ పెడితే ఎక్కువ మంది బూటీవాడలోనే బాబా యొక్క దేహాన్ని ఉంచాలని చెప్పి ఆ రోజు ఓటింగ్లో తేలుతుంది. ఎంత త్యాగం అంటే, బాబా కోసము రామచంద్ర కోతే పాటిలు గొడవయ్యే నాటికి అతను రెండవ భార్య వాళ్ళ తాత ఇంట్లో ఉంటుంది, ఛాలెంజ్ చేసి వస్తాడు, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నీ గడప దొక్కనంటే, నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను నా గడప దొక్కని ఎరా అంటాడు వాళ్ళ తాత. అట్లా ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నటువంటి సమయంలో రెండవ భార్య తాత ఇంట్లోనే ఉంటుంది. దాదాపు 12 సంవత్సరాల పాటు కనీసం భార్యను చూడడానికి తీసుకొచ్చుకోవడానికి కూడా అక్కడికి పోలేదు. అంటే ఆ రోజు భక్తుల యొక్క త్యాగము ఎంత గొప్పది. ఈరోజు మనం కేవలం మన ఐహికపరమైనటువంటి మన లౌకికపరమైనటువంటి సుఖాల కోసమే బాబా పైన ఆధారపడ్డాం. కానీ ఆ రోజు భక్తులందరూ కూడా బాబాను ఎట్లా ఒక రక్షణ కవచంలాగా ఉండేటువంటి వారు, బాబాను ఆ విధంగా కాపాడుకున్నారు. ఈరోజు మనం బాబా యొక్క మహత్తును వారి యొక్క మాధుర్యాన్ని మనం అనుభవిస్తున్నామంటే కారణం ఆనాటి భక్తులు. రామచంద్ర కోతే పాటిలు ఆ తర్వాత ఊర్లో మంచి పేరు తెచ్చుకొని ఆ గ్రామానికి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇప్పటికి కూడా ఆ గ్రామం ఆ విధంగా ఉండడానికి, షిర్డీ అంత వైభవం పెరగడానికి రామచంద్ర దాదా కోతే పార్టీలకు గుర్తుగా మీరు ఎప్పుడైనా షిర్డీకి వెళ్తే నగరపాలిక అంటే మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది, దాంట్లో రామచంద్ర కోతే పార్టీలు పెద్ద ఫోటో ఉంటుంది. షిర్డీకి మొట్టమొదటి సర్పంచ్ అతను. అట్లా బాబాకు వీళ్ళందరూ కూడా బాబా యొక్క ఆశయాలను, ఎందుకంటే మనందరము కూడా కేవలము బాబా దగ్గరికి ఒక కోరికల కోసం వచ్చినటువంటి వారు. ఆ రోజు కోరికల కోసం వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. బాబా అనేటువంటి గొప్ప పరమాత్మ యొక్క సహచర్యం మనకు లభించింది అని చెప్పి ఆ తృప్తితో, ఆత్మతృప్తితో వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఆ రోజు బాబా అంటే ప్రతి ఒక్కరికి కూడా, అంటే మనం కొన్ని రోజులు ఇక్కడ పరిచయం ఉంటేనే ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఒక వారం రాకపోతేనే ఎందుకు రాలేదు అని చెప్పి మనం అడుగుతాం కదా. అట్లా ఆ రోజు భక్తులందరి మధ్యలో కూడా ఒక మంచి ఒక సత్సంబంధం అనేటువంటిది ఉండేటిదన్నమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా బాబాకు సంబంధించినటువంటి ఏ పని అయినా సరే సమిష్టిగా చేసేటువంటి వారు. బాబా అనేక మంది భక్తులను వారు ఎంత వారిని ఉద్ధరించారంటే, తాత్యా కోతే పాటిలు ఆ ఊర్లో అంతకుముందు ఒక మామూలు కుటుంబం తాత్యా కోతే పాటిల్ది, అదేవిధంగా బయ్యాజీ పాటిల్ది కూడా. బయ్యాజీ పాటిల్కు బాబా రోజు 50 రూపాయలు ఇచ్చేవాడు. ఇచ్చి ఒక పని చెప్పి ఒక మాట తీసుకున్నాడు బయ్యాజీ దగ్గర. బయ్యాజీ, నేను ఇచ్చేటువంటి డబ్బును నీ వ్యక్తిగత రోజువారీ ఖర్చులకు దాన్ని ఖర్చు పెట్టొద్దు, నెంబర్ 1. నెంబర్ 2, విందులు వినోదాల కోసం దాన్ని ఖర్చు పెట్టవద్దు. దా మాట కట్టుబడి బయ్యాజీ ప్రతిరోజు బాబా ఇచ్చినటువంటి డబ్బునంతా కూడా ఒక డబ్బాలో పోగు చేసేటువంటి వాడు. పోగు చేసి కొంత డబ్బు జమ అయిన తర్వాత భూమి కొనేటువంటి వాడు. అట్లా బాబా ఇచ్చినటువంటి డబ్బులతోటి దాదాపు ఒక 60-70 ఎకరాల పొలాన్ని ఆ రోజుల్లో బయ్యాజీ పాటిల్ అక్కడ కొనుగోలు చేశారు. అంటే మనకు ఏదైనా బాబా ఇస్తే ఆ టెంపరీ అప్పటి వరకే ఆ కొంతకాలానికో కొంతదానికో పరిమితమైంది. కానీ బాబా భక్తులకు కొంతమందికి ఏమో శాశ్వతమైనటువంటి శాంతిని, వారు కోరుకున్నటువంటి సౌఖ్యాన్ని ఇచ్చాడు. కొంతమందికి వారు తదనంతరం కూడా అది చిరస్థాయిగా ఉండేటట్టు అటువంటి అనుగ్రహాన్ని కూడా ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజు భక్తులకు ఇచ్చినటువంటి అనుగ్రహం అందుకునేటువంటి దాంట్లో మనము ముందుండాలి. సచ్చరితలో ఎంత అద్భుతంగా ఒక మాట రాస్తారంటే హేమడ్ పంతు, దాత దక్షిణ అనేటువంటి దాని పేరు మీద విత్తనాన్ని నాటుతారట. ఆ నాటినటువంటి విత్తనమే మనం చేసినటువంటి ధర్మము, దానము, దక్షిణ. ఇవి మనం నాటుకునేటువంటి విత్తనాలు, పుణ్యం సంపాదించుకోవడానికి విత్తనాలు. ఆ విత్తనాలు పెద్దగా మహావృక్షాలు అవుతాయి తర్వాత. కానీ చాలామంది ఎట్లా ఉంటుందంటే మన మనస్తత్వం, బాబా దగ్గర ఏమాత్రం విత్తనాన్ని నాటకుండా బాబా నాకు ఫలానాది చెయ్యి, అయిన తర్వాత నిన్ను సంతోషపెట్టే విధంగా నేను ఏదైనా నీకు సమర్పిస్తానంట. బాబా చాలా స్పష్టంగా సచ్చరితలు చెప్తారు, ముందు విత్తనాలు నాటుకోండి, విత్తనం నాటితే మొలకొస్తుంది. ఏమీ లేకుండా రిక్తహస్తాలతోటి ఏమీ రాదనేటువంటి సత్యాన్ని సచ్చరిత మనకు చెప్తుంది. దాన్ని అర్థం చేసుకోము. దేన్ని అర్థం చేసుకుంటామంటే, చోల్కర్ చక్కెర మానేశాడు, ఉద్యోగం వచ్చింది, నా కూతురు కూడా ఉద్యోగం రావాలంటే నేను వంకాయ కూర మానేయాలి. ఇదే. అవన్నీ కనిపించవు. బాబా సచ్చరితలో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి, అవి కనిపించవు. ఇది మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే మన మానసిక స్థితి అలాంటిది కాబట్టి మనం దీన్ని మాత్రమే చూస్తాం. ఆ విధంగా ఆ రోజు భక్తులందరూ కూడా బాబా ఏ పని చెప్తారో ఆ పనిని చేయడానికి సంసిద్ధులుగా ఉండేవారు. ఒక ఆయన బాబరే అనేటువంటి ఆయన, ఘన్శ్యామ్ బాబరే, సచ్చరితలు కూడా వస్తుంది ఆయన పేరు. వారిద్దరూ కూడా అన్నా చించనీకర్ అని చెప్పి పేరు ఉంటుంది సచ్చరితలు. అన్నా చించనీకర్కు సంతానం ఉండదు. ఇంకా లేకపోతే ఆ చించిని అనేటువంటి గ్రామం నుంచి వచ్చి ఇక్కడే ఉండి, షిర్డీలోనే ఉండి బాబాకు సేవ చేస్తూ ఉండేవారు. అందరూ అడిగేటువంటి వారు, మీరు ఇక్కడ వచ్చి ఉన్నారు కదా, బాబా ఎంతోమందికి పిల్లల్ని అనుగ్రహిస్తున్నారు, అయినా సరే మీ వయసు పైబడ్డది, అయినా సరే వయసు పైబడ్డ వాళ్ళు కూడా ఆ రోజుల్లో పిల్లలు పుట్టడం సర్వసాధారణమే, మీరు ఎందుకు పిల్లల్ని అడగట్లేదు బాబాని అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అడగకపోయేవాళ్ళు. అయితే వారి బంధువు ఒకరు బాబాని అడుగుతారు, బాబా అన్నా చించనీకరు ఇంత సేవ చేస్తున్నారు కదా, వారి యొక్క వంశం నిలబడడానికి మీరొక సంతానాన్ని ఒక పుత్రుణ్ణి అనుగ్రహిస్తే బాగుండు అని అంటే అన్నా చించనీకర్ అక్కడే ఉంటాడు. ఒక మాట అడుగుతారు బాబా, ఇప్పుడు నేను వారికి అనుగ్రహాన్ని ఇస్తాను, ఓ బిడ్డ పుడతాడు, వంశం నిలబడుతుంది, మళ్ళీ వారి బిడ్డకు మళ్ళీ పిల్లలు కలిగి వంశం నిలబడాలనేటువంటి గ్యారెంటీ ఏమైనా ఉందా అంటాడు. చెప్పలేం కదా, దాని గ్యారెంటీ లేదు కదా అని ఒక మాట చెప్తాను. వీడి యొక్క వంశం పేరు ఈ సృష్టి ఉన్నంత వరకు వాడి వంశం పేరు నిలబెడతా అంటాడు. ఎట్లా నిలబెడతాడు, ఎట్లా అంటే అంటే బాబా చెప్పినటువంటి ఏ మాట కూడా పొల్లుబోదు. ఎట్లా నిలబడది అన్నా చించనీకర్ యొక్క పేరు అంటే, అన్నా చించనీకర్ చెప్తాడు, అన్నా ఈ చావుడిని నువ్వు రిపేర్ చేయించు అంటే డబ్బు ఖర్చు పెట్టి రిపేర్ చేయిస్తాను. మీరు ఎప్పుడైనా పోయినప్పుడు షిరిడీలో చావుడికి ఒక శిలాఫలకం ఉంటుంది, లక్ష్మీ ఘనశ్యాం అన్నా చించనీకర్ చే చావడి. చావడికి అన్నా చించనీకర్ పేరు పెట్టాడు. అది సృష్టి ఉన్నంత కాలం ఆ వంశం పేరు అక్కడ ఉంటుందా, ఉండదా? బాబా చెప్పినటువంటిది వ్యర్థం కాలేదు కదా. ఒక బిడ్డని ఇస్తే మళ్ళీ వాడికి బిడ్డలు పుడతారో లేదో తెలియదు, వంశం నిలబడుతుందో లేదో తెలియదు. ఏమడిగాడు అన్నా చించనీకర్, నా వంశం యొక్క పేరు నా వంశం నిలబడాలి కదా అంటే నీ వంశాన్ని ఇలా నిలబెడతాను చూడని చెప్పి చావుడికి రిపేర్ చేయించి బాబాయే చెప్తాడు, దానికి అంతా అన్నా ఖర్చు పెట్టాడు కాబట్టి అన్నా చించనీకర్ పేరు దానికి పెట్టండి అని చెప్తే ఆ శిలాఫలకం మరాఠీలో ఉంటుంది, హిందీ లిపి కూడా ఉంటుంది కాబట్టి దాన్ని చదవండి. శ్రీ లక్ష్మీ ఘనశ్యాం భాబ్రే చావిడి అని చెప్పి అక్కడ స్పష్టంగా రాసి ఉంటుంది. అంటే బాబా యొక్క అనుగ్రహం అది. బాబా యొక్క అనుగ్రహము మనం అనుకున్నట్టు ఆ మాటల్లో ఉండదు, దానికి ప్రాక్టికల్గా చేతల్లో ఉంటుందన్నమాట. అట్లా తన భక్తుల్ని అంత జాగ్రత్తగా చూసుకునేవారు బాబా. ఈరోజు కూడా మనం అలానే చూసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఆ రోజు భక్తులకు ఉన్నటువంటి కమిట్మెంట్లో అనా పైసమందం కూడా మనం కమిట్మెంట్ లేదనేటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. ఆ కమిట్మెంట్ ఉన్నా లేకున్నా బాబా పట్ల ఇంకొంత ప్రేమ పెంచుకోవడానికి, వారి యొక్క గొప్పతనాన్ని వారి మహిమను మరింత మనం అర్థం చేసుకోవడానికి, వారి అంతరంగాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలనేటువంటి విషయాన్ని మాత్రం ఎప్పుడూ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందుకు ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఆయన యొక్క లీలలను ఎప్పుడూ చదువుతూ ఉండడం, మననం చేసుకుంటూ ఉండడం, ఇక్కడ విని వెళ్ళిపోవడం కాదు. ఈరోజు చెప్పినటువంటి దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. బాబా యొక్క సమాధికి సంబంధించి ఊటీవాడాలో పెట్టాలనేటువంటి దానికోసం కుటుంబాన్ని, అవసరమైతే పూర్తి ఆస్తిని కూడా వదులుకోవడానికి రామచంద్ర పాటిల్ సిద్ధమయ్యాడు. ఎట్లా సాధ్యమవుతుంది? మన ఇంటి ముందు కాంపౌండ్ వాళ్ళు ఎవరన్నా ఒక ఫీటు జరిగి కడిగితేనే మనం ఒప్పుకోమే. మన సొంత తమ్ముడే మనకంటే ఒక రూపాయి ఎక్కువ పంచుకొని వెళ్ళిపోతే మనం భరించలేమే. బాబా కోసము అంత త్యాగాన్ని చేయడానికి ఎందుకు సిద్ధపడ్డారు? అదేవిధంగా అన్నా చించనీకర్కు ఎంత గొప్ప అనుగ్రహం. చాలామంది అనుకుంటారు పిల్లలు గొప్ప వైభవం అని చెప్పి, మనకు వైభవం కాదు, వాడు మనకు రుణముండ్రు కాబట్టి కడుపున పుట్టారు. వాడి యొక్క రుణం తీర్చుకోవాలి కాబట్టే వాడికి మనం చదివించి సాకి పెద్ద చేసి ప్రయోజకుని చేస్తాం. ఇది రుణం అంటారు దీన్ని. అన్నా చించనీకర్ను రుణ విముక్తుని చేశాడు బాబా. రుణ విముక్తుని చేసి ఆయన యొక్క వంశము ప్రపంచమంతా తెలిసే విధంగా. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ కూడా మనం చాలామంది షిరిడీకి వెళ్తాము, సమాధి మందిరం దర్శనం చేసుకుంటాము, ద్వారకామాయికి వెళ్తాము, వచ్చేస్తాం. నిజంగా షిరిడీలో చూడాల్సినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. బాబా నడయాడినటువంటి అనేక భిక్షాగృహాలు ఉంటాయి అక్కడ. అదేవిధంగా బాబా నీమ్గావ్ వెళ్ళేటువంటి వాడు, రహతా వెళ్ళేటువంటి వాడు, అదేవిధంగా రూయి హనుమాన్ టెంపుల్, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి వాటి గురించి తెలుసుకోవాలి. నువ్వు నందాదీపం దగ్గరికి పోయినావంటే నీ మనసులో ఎటువంటి తలంపు రావాలంటే ఆ రోజు బాబా ఒక గుడ్డ పేలికను ఒత్తిగా చేసి దీన్ని వెలిగించాడు, ఎంత అద్భుతమైనటువంటి శక్తి అని చెప్పి నందాదీపం దగ్గరికి పోగానే రావాలి. లెండీబాగ్ దగ్గరికి పోగానే లెండీబాగ్లో బాబా సొంతంగా మొక్కల్ని పెంచాడు అని చెప్పి అది గుర్తుకు రావాలి. అంటే మనం తిరిగేటువంటి ప్రతి ప్రదేశాన్ని ఆస్వాదించగలగాలి. ద్వారకామయిలోకి వెళ్తున్నప్పుడు ఆ మెట్లెక్కుతున్నప్పుడు గుర్తు రావాలి మనకు. సచ్చరితలో చదువుతాం కదా, హజ్ యాత్ర చేసేసినటువంటి సిద్ధి ఫాల్కేనే మెట్లెక్కనీయడు బాబా, సోమదేవస్వామినే మెట్లెక్కనీయడు. ఎందుకనంటే వాడి ఆలోచన వక్రంగా ఉంటుంది. ఈ రోజు మన ఆలోచన వక్రంగా ఉన్నా మనం సక్రమంగా లేకపోయినా ద్వారకామయికి పోయి ఆ మెట్లు ఎక్కుతున్నామంటే బాబా ఎంత దయామయుడు. ఆ రోజు హేమాహేమీలనే మెట్లెక్కనేయలేదు, ఈ రోజు నేను వారు ద్వారకామయి మెట్లెక్కుతున్నా అంటే నేను ఎంత అదృష్టవంతురాలని, ఎంత అదృష్టవంతులు అనేటువంటి భావన మెట్లెక్కేటప్పుడు కలగాలి. భగవంతుని దగ్గరికి పోయాం, దండం పెట్టుకున్నాం, వచ్చాం, మేము షిరిడి పోయొచ్చాం, వారంతా ప్రసాదం పంచాం, అది కాదు. భగవంతుడి యొక్క సాహచర్యాన్ని ఆస్వాదించినప్పుడే భగవంతుడి యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. ఎప్పుడన్నా మీరు షిరిడి వెళ్ళినప్పుడు ఈ భావంతో వెళ్ళండి. బాబా సమాధి మందిరంలో ఊరికనే ఇక్కడ బూటివాడాలో బాబా శరీరాన్ని పెట్టలేదు, దానికోసం ఎంత సంఘర్షణ జరిగింది, ఆ సంఘర్షణలో ఆ రోజు భక్తులు ఏ విధంగా నిలబడ్డారు, వారు నిలబడ్డారు కాబట్టే ఈరోజు ఆయన విగ్రహం ముందు మనం నిలబడగలుగుతున్నాం అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి భావన, ఆ ఎమోషన్ రావాలి. ఆ ఎమోషన్ ఉంటేనే భగవంతునితో కనెక్టివిటీ వస్తుంది. ఎమోషన్ లేనటువంటి కనెక్టివిటీ కేవలం అవసరం కోసం మాత్రమే. కాబట్టి దాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవే.